మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం నిర్విరామంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతు పెట్టుబడులు ఇచ్చి రైతు పండించినటువంటి పంటలన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఈ రాష్ట్రంలో 22 లక్షల ఎకరాలు సాగు చేసేవాళ్ళం. ఇవాళ దాదాపుగా 75 లక్షల ఎకరాలు సాగు చేసినాం. దాదాపుగా 140,000 మెట్రిక్ టన్నులు పంటలు ఉన్నాయో, శనగలు కానీ లేకపోతే తెల్లజొన్నలు కానీ కుష్మ కానీ మన సన్ఫ్లవర్ కానీ లేకపోతే కుష్మగా మన అది వేరుశనగ కానీ ఇట్లా రకరకాల పంటలు ఉన్నాయి. గతంలో రైతులు 9 రకాల పంటలు పండించేవాళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఉల్వలు దొరికేటి, తైదలు దొరికేటి, సజ్జలు దొరికేటి, మొక్కజొన్నలు దొరికేటి రకరకాల పంటలు ఆ రైతులు పండించేవాళ్ళు. మళ్ళీ పూర్వంలో ఏ విధైతే 9 రకాల పంటలు పండించినామో తప్పకుండా రైతులు అన్ని రకాల పంటలు పండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, వేరే పంటలకి ప్రోత్సహిస్తుంది. మరి వచ్చే సీజన్కి మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినాం. వరి తప్ప ఏ పంట వేసుకున్నా విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.